హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? యా ఐమ్ ఫైన్. ఈరోజు నేను ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఎలా చేస్తాను, దాని ప్రొసీజర్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, కమ్ ఆన్. కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ 750 grams నేను తీసుకున్నాను. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి, మిరియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, పువ్వు, జీలకర్ర, సాజీరా, పచ్చిమిర్చి, ఆకు, జాపత్రి, జాజికాయ పౌడర్, అంటే కొంచెం నూరు వేసుకోండి, మనం నూరుకొని అది వేసుకుంటే సరిపోతుంది. ఎగ్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఎగ్స్, ఆనియన్స్, పుదీనా, టమాటాలు, పచ్చిమిర్చి, చెక్క, ఆకు, ఎండిమిర్చి, యాలకులు, లవంగాలు, మిరియాలు. బాయిల్ అయిన ఎగ్స్కి ఫ్రై చేసి ఉప్పు కారం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఆనియన్స్, పుదీనా, ఇందాక చూపించాను కదా కర్రీ ఇంగ్రీడియంట్స్ అన్నీ, అవన్నీ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, పచ్చిమిర్చి, ఆకు, చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా వేగిపోవాలండి. ఈ ఐటమ్స్ అన్నీ వేగిపోయిన తర్వాత ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎగ్ కర్రీ చేసుకుందామండి. ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా పీసెస్ ఇవన్నీ హై ఫ్లేమ్లో బాగా మగ్గే వరకు వేపుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం యాడ్ చేసేయాలండి. ఆనియన్ పేస్ట్, ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. కారం ఒక 1/2 టీ స్పూన్. మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, సో 1/2 టీ స్పూన్ కారం సరిపోతుంది. గరం మసాలా 1/2 టీ స్పూన్. ఒక 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్. ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేసేయాలి. ఇలా ఎగ్స్ యాడ్ చేసేసాం కదండి, ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వాలి, దాని తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు. బాస్మతి రైస్ ఉడకడానికి ఇన్ని వాటర్ తీసుకున్నానండి. ఇందులోని మసాలా ఐటమ్స్ అన్నీ యాడ్ చేద్దాము. మిర్చి, ఆకు, సాజీరా, జాపత్రి, జాజికాయ పౌడర్ తీసుకున్నాం కదా, పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు అండ్ జీలకర్ర. ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేసేయాలి. మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇలా మరుగుతున్న టైంలో లెమన్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన వాటర్లో రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ మొత్తం యాడ్ చేసేసాను. ఇది మొత్తం ఇప్పుడు ఒక 80% బాయిల్ అయిపోవాలండి రైస్. ఇలా 80% బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ మొత్తం స్ట్రెయిన్ చేసుకోవాలి. రైస్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆనియన్స్ కొన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందాక కర్రీ చేసాం కదా, అందులోంచి ఎగ్స్ అండ్ కొంచెం గ్రేవీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా గ్రేవీ మనం ఇందులో ఇప్పుడు యాడ్ చేసుకుంటాము, బిర్యానీలో యాడ్ చేసుకుంటాం. ఎగ్ సపరేట్ చేసిన తర్వాత ఎగ్ గ్రేవీ ఉంది కదండి, అది ఇందులో యాడ్ చేసుకున్నాను బిర్యానీలో. ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోని ఒక 5 మినిట్స్ ఇది కుక్ అయితే సరిపోతుంది. దాని తర్వాత రైస్, బిర్యానీ రైస్ యాడ్ చేసుకోవాలి. 1/2 పార్ట్ ఆఫ్ బిర్యానీ రైస్ నేను గ్రేవీ పైన యాడ్ చేసేసానండి. దానిపైన మళ్ళీ ఎగ్స్, ఒక 5 ఎగ్స్ నేను పైన యాడ్ చేసుకున్నాను. ఈ రిమైనింగ్ రైస్ ఏదైతే ఉందో ఇదంతా మళ్ళీ మనం
మళ్ళీ ఎగ్స్ మీద యాడ్ చేసేస్తాను. మిగతా పార్ట్ ఆఫ్ రైస్ కూడా మిగతా మొత్తం యాడ్ చేసేసానండి. యాడ్ చేసేసి మిగతా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, మసాలా వాటర్, ఆ వాటర్ని కొంచెం పైనుంచి కొంచెం మనం జల్లేసుకొని ఒక 5-10 మినిట్స్ వదిలేయాలండి కుక్ అవ్వడానికి. దాని తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి. టోటల్ 100% కుక్ అయిపోతుంది మనకి. ఇలా మనం మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ వదిలేయాలండి. 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా బిర్యానీ రెడీ అండి. ఎగ్ దమ్ బిర్యానీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకున్నాను. ఎగ్ దమ్ బిర్యానీ ఎలా ఉందో చూసారు కదా ప్రొసీజర్ అంతా. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అన్నది. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.